నెల్లూరు నగరంలోని ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ కార్యాలయంలో వృద్ధులకి పింఛను పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి విచ్చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన విజయభాస్కర్ రెడ్డికి అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు పూల బుకేలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులు కొనగల్ల శోభన్ బాబు ఆధ్వర్యంలో వేమిరెడ్డి చేతుల మీదుగా 70 మంది వృద్ధులకు పింఛను నగదును అందజేశారు. అలాగే వృద్ధులకి అన్నదానం చేసి దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. గత 18 ఏళ్లుగా వృద్ధులకి పెన్షన్ అందజేయడం గొప్ప విషయమని ప్రశంసించారు. నూతనంగా ఏర్పడిన అధ్యక్షులు కమిటీ సభ్యులకి ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా అసోసియేషన్ తరపున మరిన్ని మంచి సేవా కార్యక్రమాన్ని చేసి అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొనగల్ల శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శి అరవేటి వెంకట ఫణీంద్ర కుమార్, కోశాధికారి భోగనాథం సుబ్రహ్మణ్యం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బులియన్ మర్చెంట్స్ అండ్ నాన్ బ్రోకర్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడిగా ఉన్న కొనుగోలు శోభన్ బాబు గారు, ప్రధాన కార్యదర్శి ఉన్న అరవేళ్ళ వెంకట ప్రవీణ్ కుమార్ గారు, ఫణీంద్ర కుమార్ గారు, కోశాధికారిగా ఉన్న భోగం సుబ్రహ్మణ్యం గారు, ప్రస్తుత ఈ సంవత్సరం నుంచి అధ్యక్షుడిగా నియమితులైన సుబ్రాయుడు గారు, సహాయ కార్యదర్శిగా ఉన్న చందో సతీష్ కుమార్ గారు, కలపర్తి హజరత్తయ్య గారు, గౌరవ సలహాదారు దర్శి వెంకట శరద్ బాబు గారు, భోగనాథ శ్రీధర్ గారు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా కలిసి గత 4 ఏళ్ళుగా ఈ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు కొంతమంది దాతలు వాళ్ళు అందరూ కలిసి గత 4 ఏళ్ళుగా చేస్తూ వస్తున్నారు. 18 సంవత్సరాలు ఈ సంవత్సరం నన్ను ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించిన అందరికి కూడా ఇంత మంచి కార్యక్రమానికి పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి నన్ను 4 రోజుల నుంచి ఖచ్చితంగా రావాలని చెప్పి మా ఏల్చూరు శ్రీనివాసులు గారు, ఈ సుబ్బరాయుడు గారు నాకు మిత్రులు స్నేహితులు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నేను వాళ్ళకి చాలా, నేను మామూలుగా ఏందో అనుకున్నాను ఈ కార్యక్రమాన్ని, ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ దేవుడు మంచిగా చూడాలని, మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఈ సంస్థ మంచిగా అభివృద్ధి చెంది నెల్లూరు జిల్లాలో ఆర్యవయస్సులకు మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అందరికీ ఈ సంస్థకి నేను నారాయణ గారి తరఫున, మా ఇన్స్టిట్యూషన్ తరఫున, నా తరఫున ఎప్పుడు కూడా నా సహాయ సహకారం అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న అందరికి కూడాను వారు కూడా వాళ్ళ పిల్లలు కానీ అందరు కూడా బాగుంటారు. ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలా, సేవా దృక్పథం అందరిలో రాదు, దాన్ని అందరూ కలిసి చేస్తేనే అది మంచిగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు కొనగల్ల శోభన్. నేను ఈ నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. 3 సంవత్సరాల కాలపరిమితిలో నేను ఈ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. ఈరోజు మా అసోసియేషన్ తరఫున పెన్షన్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథి గారు వచ్చేసిన మా నారాయణ సార్ వచ్చినట్టే మేము అనుకుంటున్నాము, ఆలోచిస్తాను. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జిఎం గారు
విజయభాస్కర్ రెడ్డి గారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే మా కూటుకూరు లక్ష్మయ్య గారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం, ఈ కళ్యాణ మండపం ద్వారా వచ్చే రెవెన్యూలో సేవా కార్యక్రమంలో భాగంగా 70 మంది వృద్ధులకి 18 సంవత్సరాలుగా ఈ విధంగా పెన్షన్ ప్రోగ్రాం ఇస్తున్నాము. ఈ పెన్షన్ ప్రోగ్రాం కరోనా పీరియడ్లో కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ అందజేశాము. కొంతమంది దాతల సహాయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మరొక కళ్యాణ మండపంలో వచ్చే రెవెన్యూని ఖర్చు పెడుతున్నాము. ఈరోజు పోస్టుగా అయిట సుబ్బరాయుడు గారు భోజన వసతి కల్పించారు, వారికి ధన్యవాదాలు. మెంకా కాశీరావు గారు 10 మందికి, నాలం కిరణ్ కుమార్ గారు 10 మందికి, నా స్నేహితులు ఒక ఆయన పేరు చెప్పొద్దున్నారు, ఆయన 20 మందికి, హజరత్ గారు 10 మందికి, లోగనాథ సుబ్రహ్మణ్యం గారి ఇద్దరికి, తులసి సురేంద్ర గారి ఇద్దరికి, చలబారి కమలేశ్వర గారు ఫ్రూట్స్ ఈరోజు అందజేశారు. అలాగే మేము పిఎస్టీలు ఈరోజు చలికి వచ్చే వర్షాకాలం కాబట్టి చలికి వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉలం దుప్పట్లు 70 మంది కూడా అందజేయడం జరిగింది. అలాగే రవీంద్రబాబు మా మేనేజర్ గారు బిస్కెట్లు అందజేయడం జరిగింది. ఈ 3 సంవత్సరాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి అన్ని విధాల సహాయ సహకారం అందిస్తామని, వారి ఆశీర్వాదాలు మా కళ్యాణ మండపంలో ఉండే 410 మంది సభ్యులకి వాళ్ళ ఆశీర్వాదం అందజేయాలని కోరుకుంటూ ఈరోజు మా పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారికి, కూటుకూరు లక్ష్మీ గారికి పిలవగానే వాళ్ళ విధమైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. Adishankara Group of Institutions, MAC A+, MBA Autonomous Institution, All India GATE ranks 23, 64 and 87, 17 gold medal winners in JNTU year results, 10 Pratibha Awards by Government of AP, All recruiters, HCL, Emphasis, Tata, Cognizant, CGI, Infosys, Wipro, Mindtree, Isuzu, about 1000 students were placed in more than 40 companies, B.Tech courses, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B.Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.